మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విచిత్రమైన చిత్రమైన అపహాస్యపూరితమైన సంఘటనలను మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియపరచాలన్న సంకల్పమే ఈ నాటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న కొంతమంది దళిత సోదరులు వివిధ రంగాలకు సంబంధించిన ప్రతినిధులు రాజకీయ నాయకులు రిటైర్డ్ కాబట్టిన రాజకీయ నాయకులు ప్రజల యొక్క తిరస్కరణలకు గురైన ప్రజా ప్రతినిధులు అని చెప్పుకుంటున్న కొంతమంది రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని రౌండ్ టేబుల్ సమావేశంలో దళితులపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాడులు జరిపిస్తుందని ఒక కుట్రపూరితమైన వైఖరి దళిత సమాజం మీద చూపిస్తున్నారని ఒక విచిత్రమైన వ్యంగ్యమైన అపహాస్యపూరితమైన భాషణలు చేశారు ఎందుకు చిత్రమైన విచిత్రమైన అపహాస్యపూరితమైన పదాలు నేను ఇక్కడ ఉచ్చరించాల్సి వచ్చిందంటే పోటీ పెట్టిన ఇద్దరు వ్యక్తులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో దళిత వ్యతిరేకులట నిన్ననే ప్రజలచే తుక్కు తుక్కుగా ఓడించబడిన నారా చంద్రబాబు నాయుడేమో దళితులకు అనుకూలమట ఆ రౌండ్ టేబుల్ సమావేశమంతా కూడా కూర్చొని మదనం చేసి చర్చించి వాళ్ళు తెలుసుకున్న అంశాలు ఏమిటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలతో ముందుకు పోతుంది కాబట్టి వీళ్ళకి వచ్చే ఎన్నికల్లో నిలువ నీడ లేకుండా చేస్తామని ఒక బ్యానర్ ఐటెం ఈనాడు పత్రికలో ఆంధ్రజ్యోతి పత్రికలో రాపిచ్చారు అవును మనం చర్చించాలి ఎలా చర్చించాలి పాయింట్ వైజ్ చర్చించాలి మేము కూడా కోరుకుంటున్నాం ఇలాంటి తర్కం రావాలని ఇలాంటి చర్చలు జరగాలని మా సోదరులు కూడా ఏ పార్టీలో ఉండినా కూడా నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దళితులకు బలహీన వర్గాలకు మైనారిటీలకు షెడ్యూల్ ట్రైబ్స్ కులస్తులకు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందనే ఒక అర్థవంతమైన చర్చలు జరగాలని మేము కోరుకున్నాం ఒక ప్రయత్నం జరిగింది కానీ ప్రయత్నం తొలి దశలోనే విఫలమైపోయిందని చెప్పి మేము భావిస్తున్నాం ఆ టేబుల్ని దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం కోసం పెట్టుకున్న రౌండ్ టేబుల్ సమావేశమా నారా చంద్రబాబు నాయుడు లేదా వారి కార్యాలయం రచించిన స్క్రిప్ట్ని చదివి అమలుపరచడం కోసం అది నారా చంద్రబాబు నాయుడు రౌండ్ టేబుల్ సమావేశమా ప్రతి ఒక్కరికి అనుమానం కలుగుతుంది మీరు మాట్లాడిన మాటలు మీరు ఉచ్చరించిన పదాలు మీరు ఇచ్చిన స్టేట్మెంట్లు నారా చంద్రబాబు నాయుడు గారి అనుకూల పత్రికల్లో వచ్చిన కథనాలు లేదా వారు మీ సమావేశానికి ఇచ్చిన ప్రాధాన్యతని చూస్తే అది తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు రాసి రచించి మీతో పలికించిన చిలక పలుకులుగానే మేము భావిస్తున్నాం మీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడానికి ఎవరు మేము వ్యతిరేకులం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం మా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది చర్చించండి ఏమేమి చర్చించాలి మీరు అలనాడు రాజ్యాంగపరమైన హక్కులతో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న రోజున ఇదే హర్ష్ కుమార్ గారు లేకపోతే ఇదే శ్రావణ్ గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు పెట్టలేదని పెట్టే ప్రయత్నాలు ఎందుకు చేయలేదని కనీసం ఖండనలైనా పత్రికల్లో ఎందుకు ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను దళితుల్లో పుట్టాలని స్వయాన ముఖ్యమంత్రి అన్నాడు ఆయన క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు స్వయాన ఆయనే తన నోటీలతో మీకు చదువుకోవటం రాదు మీరు శుభ్రంగా ఉండరు మీ దగ్గర వాసన వస్తుంది అని చెప్పిన రోజున ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు హర్ష్ కుమార్ గారు ఎందుకు పెట్టలేదు ఎందుకు కండలు ఇవ్వలేదు ఎందుకు నోరు తెరిచి కనీసం మాట్లాడే ప్రయత్నాలు చేయలేదు
ప్రియ మిత్రులారా సోదరులారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా దయచేసి గమనించండి చర్చ జరిపిస్తాం చర్చలు జరగాల్సిందే అది రౌండ్ టేబుల్ సమావేశాల రూపంలో జరగాల్సిందే పెద్ద పెద్ద సదస్సుల్లో జరగాల్సిందే తర్కం జరగాల్సిందే తప్పు ఒప్పుల విచక్షణ జరగాల్సిందే ఎవరు న్యాయం చేస్తున్నారో ఎవరు అన్యాయం చేస్తున్నారో ఎవరు సుపరిపాలన అందిస్తున్నారో ఎవరు కుట్రపూరితమైన అణగదొక్కే ధోరణితో పరిపాలన చేశారో చర్చిద్దాం కానీ సహేతుకమైన హేతుబద్ధమైన సాక్ష్యాధారాలతో కూడిన సంఖ్యలతో కూడుకున్న చర్చని మాట్లాడుకోవాలి కానీ అందుకే నేను అపహాస్యపూరితమైపోయింది మీ సభ మీ రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పంటున్నా కనీసం ఆయన రాసిన స్క్రిప్టునైనా మీరు ఒకసారి చదివి సార్ ఇలాంటి స్క్రిప్టులతో మీరు రౌండ్ టేబుల్ పెడితే జనం నవ్వుకుంటారు కదా సార్ మేము కూడా నవ్వులు పాలవుతాం కదా మా వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అడిగి ఉండాల్సింది చింతమనేని ప్రభాకర్ అనే ఒక పొగరుబోతు నారా చంద్రబాబు నాయుడు సీటు వెనకాల కూర్చొని విప్ పదవిని అలంకరించి రాజ్యాంగపరమైనటువంటి హక్కులతో ఉన్న అతను మీకెందుకురా రాజకీయాలు రాజకీయాలు చేస్తే మేము చేస్తాం పదవులన్నీ మాకురా అని మమ్మల్ని ఉచ్చరిస్తూ మాట్లాడినప్పుడు ఇదే రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు జరగలేదని ప్రశ్నిస్తున్నాం ఎందుకు మీరు నారా చంద్రబాబుని నాలుకని 1000 ముక్కలుగా కొయ్యాలని డిమాండ్ చేయలేదని చెప్పి అడుగుతున్నాం నారా చంద్రబాబు నాయుడు చింతమనేని ప్రభాకర్ ఆదినారాయణ రెడ్డి ముగ్గురు తెలుగుదేశానికి సంబంధించిన వివిధ పదవుల్లో ఉండి వ్యాఖ్యలు చేసిన వాళ్ళ యొక్క నాలుకని 1000 ముక్కలుగా ఎందుకు కొయ్యాలని డిమాండ్ చేయలేదని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుద్ధి లేని చవట దద్దమ్మ వ్యాఖ్యలు పనికి మాలిన వ్యాఖ్యలు దేనికి కొరగాని వ్యాఖ్యలు ఒక ఇంటికి అన్నం పెట్టలేని వ్యాఖ్యలు ఒక కుటుంబాన్ని ఆదుకోలేని వ్యాఖ్యలు మీ పక్కన ఉన్న దళిత సోదరుడికి నెట్ట నిలువున అన్యాయం జరిగే కుట్ర జరుగుతుంటే ఏ ఒక్క నాయకుడు మేధావి మాట్లాడలేని చవట దద్దమ్మలు దేనికి పనికి వస్తాయి మీ రౌండ్ టేబుళ్ళు ఎవరికి అన్నం పెట్టగలుగుతాయి ఎవరికి ఒక ఇంటి స్థలం ఇప్పించగలుగుతాయి ఏ అమ్మ ఒడి లాంటి పథకాలు తీసుకురాగలుగుతాయి ఎవరికి నాడు నేడు పేరుతో ఈ గ్రామాల్లో ఉండే ప్రాథమిక పాఠశాలల్లో నీ బిడ్డలు నా బిడ్డలు చదువుకునే పాఠశాలలు ఇంగ్లీష్ మాధ్యమాలు ప్రవేశపెడతామంటే అడ్డు తెలుగు మీద ఎక్కడ లేని మక్కువ ఎవరొద్దన్నారు తెలుగు కాదని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు తెలుగు కావాల్సిన తల్లిదండ్రులు తెలుగు నేర్చుకుంటారు ఇంగ్లీష్ కావాలనుకున్న తల్లిదండ్రులు ఇంగ్లీష్ కోరుకుంటారని చెప్పితే నారాయణ చైతన్య స్కూళ్ళకి ఎక్కడ ధోకా వస్తుందో అని ఎక్కడ అవి మూత పడతాయో అని మీరు దోచుకునే డబ్బులు ఈ దళిత పేద వర్గాల నుంచి చదువుని విద్యని అందరినీ ద్రాక్షగా చేసిన మీ కుట్రపూరితమైన నైజం ఎక్కడ బయటపడుతుందో అని ఆ అమ్మలకు ఆ పేద అమ్మలకు ఆ తల్లులకు ఆ అక్కలకు చెల్లెళ్లకు ఆ బిడ్డలకు ఇచ్చే ఆ ఇంగ్లీష్ మాధ్యమాలను అడ్డుకుంది నీ నారా చంద్రబాబు నాయుడు సమూహం కాదా అప్పుడేమైంది ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఒక బృహత్తరమైన సంకల్పం ఈ భారతదేశ రాజకీయాల్లో ఏ ముఖ్యమంత్రి చేయని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఎత్తుకుంటే ఆ 30 లక్షల ఇళ్ల స్థలాల్లో సరిగ్గా 50 పై 60% మంది లబ్ధిదారులు ఎస్టీలే అయితే ఏమైంది నీ రౌండ్ టేబుల్ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి చేసే ప్రయత్నానికి ఎందుకు మీరు రౌండ్ టేబుల్ పెట్టి ఒక్క మాట కూడా మాట్లాడించలేకపోయారు మీది నిజంగానే ఏ వర్గానికి సంబంధించకపోయి ఉంటే నారా చంద్రబాబు నాయుడు చిలక పలుకులు మీరు పలకకుండా ఉండి ఉంటే నారా చంద్రబాబు నాయుడు సమూహం రచించిన స్క్రిప్ట్ని మీరు చదవకుండా ఉండి ఉంటే మీరు అమ్మఒడిని అభినందించుండేవారు మీరు నాడు నేడిని అభినందించుండేవారు 30 లక్షల ఇళ్ల స్థలాల్ని మీరు అభినందించుండేవారు స్థానిక సంస్థల ఎన్నికలలో 50% రిజర్వేషన్లు అభినందించుండేవారు ఓ హోం మంత్రిని మన దళిత వర్గంలో నుంచి నియమించుంటే మీరు అభినందించుండేవారు ఓ డిప్యూటీ ముఖ్యమంత్రిని మన వర్గాల్లో నుంచే నియమించుంటే నువ్వు అభినందించుండాల్సింది కదా హర్ష కుమార్ సిగ్గుపడుతున్నాను నేను ఇంత దిగదారుడు రాజకీయాలు అవసరం లేదు కదా నువ్వు ఇప్పటికే 2 సార్లు ఎంపీ అయ్యావు నీకంటూ ఒక గుర్తింపు ఉందని కానీ చిట్ట చివరకు నారా చంద్రబాబు నాయుడు కాళ్ల మీద పడి దళిత ఆత్మ గౌరవాన్ని నెట్ట నిలువున తాకట్టు పెట్టేసి సర్వనాశనం చేసి ఈ రోజున తగుదనమ్మంటూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టావు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టావు దేనికి ఉపయోగపడుతుంది దేనికి ఎవరికి అన్నం పెడుతుంది నీ రౌండ్ టేబుల్ సమావేశం ఏ ఆత్మ గౌరవాన్ని నిలబెడుతుంది నీ రౌండ్ టేబుల్ సమావేశం ఏ ఒక్క దళితుడికి ఉద్యోగం ఇప్పిస్తుంది నీ రౌండ్ టేబుల్ సమావేశం 44 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి
నాలుగు లక్షల ఉద్యోగాల్లో 2,75,000 మంది వాలంటీర్స్, 1,25,000 మంది సెక్రటేరియట్ ఉద్యోగస్తులు. వాళ్ళల్లో దళితులు అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన ఈ నాలుగు వర్గాలు మనం చెబుతాం, ఎప్పుడు చెబుతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, జ్యోతిరావు పూలే ఆలోచన విధానం, అబ్దుల్ కలాం గారు చేసిన వ్యాఖ్యలు, జగజ్జీవన్రావు గారు కన్న కలలు, ఇవన్నీ ఈ రోజున సమపాళ్లతో రంగరించి సమాజాన్ని బాగు చేసి సంస్కరణ రూపంలో ఆ మహానుభావులు కోరుకున్న సమాజాన్ని సామాజిక న్యాయాన్ని సమ్మిళితంగా తీసుకొచ్చి వడ్డించి నిస్తిర్లాగా పెడుతున్నాడు కదా. ఒక్క అభినందన ఉందా నీ రౌండ్ టేబుల్లో? ఒక్కటంటే ఒక్కటి, పోనీ గత పాలకుడు చేసిన ఆ కుయుక్తి రాజకీయాల్ని ఒక్కసారైనా నీ తీర్మానాలలో నీ పాదయాత్రలో నువ్వు మాట్లాడాలనుకుంటే ముందు ఆ నాలుకని 1,000 ముక్కలుగా కోసి నువ్వు రా రోడ్డు మీదకి. అయ్యా రౌండ్ టేబుల్లో కూర్చున్న మేధావులారా, అపర మేధావులారా, దయచేసి మాలామారిగపల్లిలోకి రామాకండి. నారా చంద్రబాబు నాయుడికి మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కనుక మీరు మాలామారిగపల్లిలోకి వచ్చి కనుక అంటే నా ఇంగ్లీష్ మీడియం ఏమైందని చెప్పి చీపురు తిరగేసి ఆడవాళ్ళు చెంగుని బొడ్లో దోపి శివంగల్లాగా చిందులేస్తారు. నీకు నిజం చెబుతున్నాను నేను, దయచేసి నమ్మండి. ఎందుకో తెలుసా? నా దళిత సోదరులారా, పిచ్చి సమావేశాలు పెట్టుకుని పిచ్చి మాటలను పిచ్చి తీర్మానాలు చేసుకుంటున్నా, ఆత్మవంచన చేసుకుని మాట్లాడుకుంటున్నా నా సోదరులారా, మీకు చెబుతున్నాను ఈ రోజున దయచేసి దళిత సమాజంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడిని మాత్రం వెనకేసుకుని వచ్చే మాటలు మాట్లాడొద్దు. మీకు తప్పనిసరిగా అక్కడ తగిన గుణపాఠం దొరుకుతుంది. ఎందుకో చెప్పమంటారా? అక్కడ అమ్మఒడి లబ్ధిదారు ఉంటారు, అక్కడ రైతు భరోసా లబ్ధిదారు ఉంటారు, అక్కడ ఒక పాస్టర్ ఉంటారు, అక్కడ ఒక టైలర్ ఉంటారు, అక్కడ ఒక నాడు నేడు లబ్ధిదారులు ఉంటారు, అక్కడ ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా డబ్బులు స్వయంగా తన అకౌంట్లో పడిన ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లి అడిగే ప్రశ్నలకు నా ఇంగ్లీష్ మాధ్యమం ఎక్కడుందిరా? నీ నారా చంద్రబాబు నాయుడు సమూహం వేరు వేరు కోణాల్లో నా బిడ్డలు చదువుకుని ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకుంటే నీ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు తీర్మానం చేయలేదని అడిగితే నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దయచేసి పాదయాత్రలు పిచ్చి పిచ్చి చేష్టలు చేసి పరువు పోగొట్టుకోవద్దని చెబుతున్నాను.